మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్నం కేంద్ర బలగాలు మరియు డివిజన్ పోలీస్ సిబ్బంది ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు సజావుగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల ఆదేశానుసారం కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ బాలూజాదవ్ మాట్లాడుతూ ప్రజలు ఎన్నికల సమయంలో ఎటువంటి భయభ్రాంతులకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఎన్నికలకు అన్ని రకాల సంసిద్ధతగా రెడీగా ఉన్నామని తెలిపారు. జరిగింది. వాళ్ళతో పాటు మా సివిల్ ఫోర్సు మొత్తం 12 పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐలు సిఐలతో పాటు మేమందరం కూడా ఈరోజు బెల్లంపల్లి మెయిన్ సెంటర్లో మరి ఇలా ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మేము మా బలగాలు తర్వాత ఆయుధము అదేవిధంగా తూటాలు అదేవిధంగా మా వాహనాలు మేమంతా సంసిద్ధంగా ఉన్నాము. రాబోయే రోజుల్లో ఎలాంటి ఛాలెంజ్ అయినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకోవడానికి, అదేవిధంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్లకు బలం ఇవ్వడానికి, వాళ్లకు ఒక భరోసా కల్పించడానికి, వాళ్లకు సెక్యూరిటీ ఇవ్వడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ అనేది జరగడం చేయడం జరిగింది.